23,63,00,000 rupees అర్హులైన రైతు కుటుంబాల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ పథకం క్రింద 52,38,00,000 మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 4,020 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. ఒక గొప్ప విషయం అధ్యక్ష, రైతుల గురించి ఇది మనమందరం కూడా రైతుల పట్ల ఒక్కసారి ఈ విధంగా ఆలోచన చేసినట్లయితే ఇంత కష్టజీవులని అర్థమవుతుంది అధ్యక్ష. ప్రతి వస్తువును రీటైల్ గా కొనుగోలు చేసి తాను పండించిన దాన్ని హోల్సేల్ గా అమ్మేవాడే రైతు అంటాడు జాన్ ఎఫ్ కెనడీ. ఇప్పటికీ ఇది చేదు వాస్తవం. జాన్ ఎఫ్ కెనడీ గారు అధ్యక్ష ఇంత చక్కగా చెప్పారు చూడండి అధ్యక్ష, ప్రతి వస్తువును రీటైల్ గా కొనుగోలు చేసి తాను పండించిన దాన్ని మాత్రం హోల్సేల్ గా అమ్మేవాడు రైతు. అంటే ప్రతి ఒక్కటి చాలా ధరతో కూడి కొని తాను మాత్రం పాపం తక్కువ ధరకు అమ్మేది. ఇది మనకు నచ్చినా నచ్చకుండా ఇది చేదు వాస్తవం అధ్యక్ష. ఇది ఎవరు అధ్యక్ష గుర్తించినది? జాన్ ఎఫ్ కెనడీ. జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్ష, జాన్ ఫిజరల్ కెనడీ, 35వ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష. తాను వన్ ఆఫ్ ది యంగెస్ట్ ప్రెసిడెంట్స్ దట్ యునైటెడ్ స్టేట్స్ హస్ సీన్. అండ్ ఇంతవరకు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప మరి స్టేట్స్ మెన్లలో వన్ ఆఫ్ ద మోస్ట్ చార్మింగ్ పర్సన్ అని చెప్పి తను పేరుగాంచిన వ్యక్తి అధ్యక్ష. ఆయన మోస్ట్ కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ అంటే సమగ్రమైన చట్టము మళ్ళీ రైతుల కోసము తను 1938లో చేశారని చెప్పి తనకు ఒక గొప్ప అకంప్లిష్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైతులకు ముందుగా పరీక్షించిన వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే నాణ్యమైన వస్తువులు మరియు పరికరాల సరఫరా మొదలుకొని గ్రామ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వరకు డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12,00,000 మంది రైతులకు 187 కోట్ల రూపాయల విలువైన సుమారు 7,00,000 క్వింటాల నాణ్యత ధృవీకరించబడిన మరియు సబ్సిడీతో కూడిన పంట విత్తనాలు మా ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడ్డాయి. ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ, నీతి ఆయోగ్ మరియు భారత రిజర్వ్ బ్యాంకు ఈ మూడు సంస్థలు మన రైతు భరోసా కేంద్రాల పనితనాన్ని ఎంతో ప్రశంసించి వాటి అవసరాన్ని గుర్తించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మిగిలిన 7,578 రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి 40.46 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ ఉత్పాదనకు ఉపయోగపడే వస్తువులు మరియు పరికరాల నాణ్యత పరీక్షల కోసం 72 వైఎస్ఆర్ వ్యవసాయ ఉత్పత్తుల పరీక్ష కేంద్రాలను మా ప్రభుత్వం 8 జూలై 2021 ప్రారంభించింది. ఈ పరీక్షా కేంద్రాలు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను మరియు భూసార పరీక్ష ఫలితాలను రైతులకు సకాలంలో అందజేస్తూ ఉండవలన వారు తమ తమ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొని వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం వల్ల మన రాష్ట్రం దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, మన రాష్ట్రం దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. నియోజకవర్గ స్థాయిలో మిగిలిన 75 వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాలు మరియు జిల్లా స్థాయిలో మరో 11 పరీక్షా కేంద్రాలు 2023 ఖరీఫ్ కాలం నుండి పనిచేస్తాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షా కేంద్రాల కోసం 36.39 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడం మా ప్రభుత్వం చేపట్టే పథకాల్లో ముఖ్యమైన లక్ష్యం. డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం ద్వారా పర్యావరణ అనుకూల సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, సాగు ఖర్చు తగ్గిస్తూ, పంట దిగుబడులను పెంచడం కోసం మా ప్రభుత్వం సమగ్ర పంట నిర్వహణ పద్ధతులతో రైతులకు సాధికారత కల్పిస్తుంది. దీనికోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 16,123 పొలంబడి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వివిధ పంటల విషయాల్లో సాగు ఖర్చు 21% తగ్గి మరియు దిగుబడి 23% పెరిగింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఈ పొలంబడి కార్యక్రమాల వలన ఒక గొప్ప విజయం అధ్యక్ష. వివిధ పంటల విషయంలో సాగు ఖర్చు 21% తగ్గి మరియు దిగుబడి 23% పెరిగింది అధ్యక్ష. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17,000 పొలంబడి కార్యక్రమాలు నిర్వహించబడడానికి ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఈ క్రాప్ మరియు ఈకేవైసీ తర్వాత గుర్తించబడిన ప్రాంతాల్లో గుర్తించబడిన పంటలు పండించే రైతులందరికీ స్వయంచాలకంగా అమలు అయ్యేలా 2019 ఖరీఫ్ కాలం నుండి మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పారదర్శకంగా, విశిష్టంగా మరియు సమర్థవంతంగా అందరికీ వర్తింపు హామీనిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో మన రాష్ట్రం మాత్రమే కావడం గర్వించదగ్గ విషయం. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి బీమా పరిహారం మొత్తంగా 6,872 కోట్ల రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా
44.55 లక్షలు అంటే 44,55,000 మంది రైతులకు వారి వారి ఖాతాలకు జమ చేయడమైంది. వీటిలో గత ప్రభుత్వం బకాయిలు కూడా ఉన్నాయి. వీటిలో అధ్యక్ష గత ప్రభుత్వం బకాయిలు కూడా ఉన్నాయి. 55 లక్షల హెక్టార్లపై పైచిలుకు భూమికి సంబంధించి ప్రకటించిన విస్తీర్ణంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి 1600 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద నిర్దిష్ట సమయంలోపు రుణాలు చెల్లించే రైతులకు 1 లక్ష రూపాయల వరకు వడ్డీ లేని పంట రుణాలు మా ప్రభుత్వం అందజేస్తుంది. 2021 ఆర్థిక సంవత్సరం నుండి వడ్డీ రాయితీ పరిహారం మొత్తాన్ని బ్యాంకులకు విడుదల చేయకుండా నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి గత ప్రభుత్వం బకాయిలతో సహా అధ్యక్ష 1,834 కోట్ల రూపాయలు 73,88,000 మంది రైతుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ డిబిటి విధానం ద్వారా జమ చేయడం జరిగింది. 33 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరం గాను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కోసం 500 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. వ్యవసాయ మార్కెటింగ్ మరియు ధరల స్థిరీకరణ నిధి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులతో మన రాష్ట్ర రైతులను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అయిన ఈ ఫామ్ రైట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాట్ఫామ్ను విజయవంతంగా ఉపయోగిస్తున్న రైతులు మరియు వ్యాపారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడం అనేది డిజిటల్ మార్కెటింగ్ అయిన ఈ ప్లాట్ఫామ్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఇప్పటి వరకు 4,000 మందికి పైగా రైతులు మరియు 2,000 మందికి పైగా వ్యాపారుల ప్రయోజనాన్ని పొందారు. అదేవిధంగా మా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు తమ పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువగా విక్రయించకుండా కాపాడుతుంది. ఐ రిపీట్ అధ్యక్ష, అదేవిధంగా మా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు తమ పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువగా విక్రయించకుండా కాపాడుతుంది. వ్యవసాయ యాంత్రీకరణ పెట్టుబడి మరియు నిర్వహణల ఆర్థిక భారం రైతులపై పడకుండా చిన్న మరియు సన్నకారు రైతులకు అద్దెకు ఇచ్చే పద్ధతి హైరింగ్ మోడ్లో వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం గల ప్రతి గ్రామంలోనూ 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. హార్వెస్టర్ మరియు స్ట్రాబేలర్ కలిగిన ఉన్న సుమారు 6,525 గ్రామస్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు మరియు 391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు వరి పండించే ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ యాంత్రీకరణ కోసం 12,012 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. పశుసంవర్ధక పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి. పాడి లేని ఇల్లు అధ్యక్ష, మన వైపు చెప్తారు అధ్యక్ష, మన ప్రాంతంలో పాడి లేని ఇల్లు పేడ లేని చేను ఉండదని నానుడి. గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అని మన రైతులు సంతానంతో సమాన స్థాయిని పశువులకు ఇస్తూ ఉంటారు అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పశువుల పెంపకం ఒక ముఖ్యమైన రంగం. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో జోడించిన స్థూల విలువతో 11.45% వాటాను కలిగి ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రం దేశంలో గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలోను, మాంసం ఉత్పత్తిలో 2వ స్థానంలోను మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోను ఉంది. స్థాపించబడిన 10,778 రైతు భరోసా కేంద్రాల్లో 9,844 పశుసంవర్ధక సహాయకుల మంజూరుతో పాటు అవసరమైన మందులు, పరికరాలు, పశువుల ఆరోగ్య సంరక్షణ, పోషకాహార సంబంధిత మరియు సాధారణ సేవలు కూడా ఈ కేంద్రాల వద్ద అందించబడుతున్నాయి. రైతులకు పశువుల బీమాను అందించడానికి అభివృద్ధి చెందిన మరియు స్వదేశీ పశువులే కాకుండా ఈ కోవకు చెందిన పశువులు కూడా ఈ పథకం కింద వచ్చేట్లుగా మా ప్రభుత్వం వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని ప్రారంభించింది. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ. పశువుల సంరక్షణ కోసం రైతుల ఇంటి వద్దకే పశు సంబంధిత సేవలను అందించడానికి మా ప్రభుత్వం 340 అత్యవసర సంచార పశు వైద్యశాలను ప్రారంభించింది. జంతు వ్యాధులను ఖచ్చితమైన నిర్ధారణకు మరియు జబ్బు పడిన జంతువుల సత్వర చికిత్స కోసం వినియోగించే రైతుల వనరులను ఆదా చేయకుండా డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ ఉత్పత్తుల పరీక్ష కేంద్రాలతో అనుసంధానం చేయట్లుగా 154 నియోజకవర్గ స్థాయి జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద చేపల వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం 4000 రూపాయల నుండి 10000 రూపాయల వరకు పెంచింది. రిపీట్ అధ్యక్ష, 4000 రూపాయల నుండి 10000 రూపాయల వరకు పెంచింది. చమురుపై సబ్సిడీని లీటర్ కు సుమారు 6 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచింది. అంతేగాక చనిపోయిన ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇచ్చే సత్వర సహాయాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచింది. 61682 రొయ్యల మరియు చేపల సాగు రైతులకు విద్యుత్ పన్నుని యూనిట్కు రేటుకు 6.89 రూపాయల నుండి 50 రూపాయలకు తగ్గించడం జరిగింది. 6.89 రూపాయల నుండి అధ్యక్ష 50 రూపాయలకు తగ్గించడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుసరించే 9 చేపలు పట్టే ఓడరేవుల నిర్మాణాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. మొదటి దశ కింద ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం మరియు జువల్జిన్న ఓడరేవులు నిర్మాణంలో ఉన్నాయి. బుడగట్లపాలెము, పూడిమడక, బియ్యపు తిప్ప ఓడరేవు మరియు కొత్తపట్నంలో మిగిలిన 5 చేపలు పట్టే ఓడరేవులు 2వ దశలో చేపట్టనున్నాం. అలాగే మంచినీళ్లపేట, చింతపల్లి, భీమిలి మరియు రాజయ్యపేటలో బర్త్ మరియు పోస్ట్ హార్వెస్ట్ సౌకర్యాలతో కూడిన 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణం చేపట్టబడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ. అధ్యక్ష, మన రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో 4,24,07,705 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఫిబ్రవరి 2021 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ సంచార వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకులు చేరవేతను ప్రవేశపెట్టినప్పటి నుండి లబ్ధిదారుల సంఖ్య 84% నుండి 94% పెరిగింది. అధ్యక్ష, లబ్ధిదారుల సంఖ్య అధ్యక్ష 84% నుండి 94% పెరిగింది. దరఖాస్తు చేసిన 21 రోజుల్లో కొత్త కార్డులను గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా జారీ చేయడంతో దేశంలోని మన రాష్ట్రం తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటి వరకు 48,75,096 దరఖాస్తులు ఈ విధంగా ద్వారా పరిష్కరింపబడ్డాయి. మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సార్టెక్స్ విధానం ద్వారా సేకరించబడిన నాణ్యమైన బియ్యాన్ని జనవరి 2021 నుండి పంపిణీ చేయడం ప్రారంభించింది. రక్తహీనత, సూక్ష్మ పోషక లోపాల సమస్యలను పరిష్కరించడానికి మరియు పోషకాహార లోపాలను తగ్గించడానికి ఇనుము, విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్లతో సమృద్ధిగా ఉన్న బలవర్ధక బియ్యం పంపిణీని మొదటిసారిగా ఏప్రిల్ 2021 నుండి విజయనగరం జిల్లా మా ప్రభుత్వం ప్రారంభించింది. తరువాత ఈ పథకాన్ని జూన్ 2021 నుండి సమగ్ర శిశు అభివృద్ధి పథకం మరియు మధ్యాహ్న భోజనం పథకాలకు కూడా విస్తరింపజేసింది. 2022 ఏప్రిల్ నుండి ఎక్కువ ఆవశ్యకత కలిగిన 7 జిల్లాలకు పూర్తిగా ఈ పంపిణీని విస్తరించడం జరిగింది. 2023 ఏప్రిల్ నుండి అన్ని జిల్లాలకు విస్తరింపజేసే విధంగా ప్రణాళిక చేయబడింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆహార మరియు పౌర సరఫరాల శాఖకు 3,725 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. 2వ అంశం అధ్యక్ష, మానవ సామర్థ్య పెంపు మరియు సాధికారత. అందులో శిశు సంక్షేమం మరియు మహిళా సాధికారత. లూయిస్ పాస్టర్ అధ్యక్ష, లూయిస్ పాస్టర్ ఒక ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త మరియు సూక్ష్మజీవ శాస్త్రవేత్త కూడా. ఈయన పరిశోధనల టీకాల ఆవిష్కరణకు పునాదులుగా ఉపయోగపడ్డాయి. అధ్యక్ష, వీరు ఒకసారి ఇలా అన్నారు, నేను ఒక పిల్లవాడిని కదిలించినప్పుడు అతను నాలో 2 భావాలను ప్రేరేపించాడు. అతను ఎలా ఉన్నాడో దాని పట్ల సున్నితత్వము మరియు అతను ఎలా మారవచ్చో దాని పట్ల గౌరవం. లూయిస్ పాస్టర్ అధ్యక్ష, ఈరోజు మనము పాస్టరైజ్ మిల్క్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అధ్యక్ష, వరల్డ్ రినౌన్ అధ్యక్ష, కెమిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్ అండ్ వ్యాక్సినేషన్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అనే సిస్టమ్కు పునాది వేసిన వ్యక్తి లూయిస్ పాస్టర్ అధ్యక్ష. రేబీసు, ఆంథ్రాక్సు, కొలెరా ఇటువంటి ఎన్నో ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయేదానికి కారణమైన మరి వ్యాధులకు, జబ్బులకు ఈయన వ్యాక్సిన్ కనిపెట్టాడు. అధ్యక్ష, మరి హీస్ రికార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అధ్యక్ష, ఆయన ఏమంటారంటే, ఒక పిల్లవాడిని చూసినప్పుడు, కదిలించినప్పుడు 2 భావాలు ప్రేరేపించాడు. అతను ఎలా ఉన్నాడో దాని పట్ల సున్నితత్వం మరియు అతను ఎలా మారవచ్చో దాని పట్ల గౌరవం. ఈరోజు మన స్కీమ్స్ అన్ని కూడా అధ్యక్ష, మన ప్రభుత్వం చేపట్టిన పిల్లలకు సంబంధించిన వివిధ స్కీమ్స్, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ఆల్మోస్ట్ ప్రతి స్కీమును చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేస్తూ ఉంటారు. అధ్యక్ష, దీనికి మూలం ఇది. అధ్యక్ష, మన రాష్ట్రంలో పిల్లలు, మహిళల శ్రేయస్సు మరియు వారి పోషకాహార అవసరాలు తీర్చడం కోసం 257 సమగ్ర శిశు అభివృద్ధి పథకాలకు సంబంధించిన ICDS ప్రాజెక్టులు, 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.
7 15 వేల మంది గర్భిణీలు పాలిచ్చే తల్లులు మరియు 6 నెలల నుండి 72 నెలల మధ్య వయసుగల 2576 వేల మంది పిల్లల్లో రక్తహీనత మరియు పోషకాహార లోపాలు సమస్యను పరిష్కరించడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పోషకాహార కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. अध्यक्ष वैएसआर संपूर्ण पोषण प्लस मरी वैएसआर संपूर्ण पोषण पथकाल अध्यक्ष इध आलमोस्ट मल्टीपल टाइम्स केंद्र प्रभुत्वम आदेशिस्तुंदो सूचिस्तुंदो अंतकु मल्टीपल टाइम्स एन्नो सार्लुगा मन राष्ट्र प्रभुत्वम खर्चु पेट्टि तल्लुलकु गानी पिल्लुलकु गानी पिल्ललकु गानी आरोग्यं बागुंडालने उद्देशंतो अध्यक्ष मरी पथकं किंद रोजू ओक पूट संपूर्ण भोजनंतो पाटु पोषकाहार किट्टु पालु गुड्डु अंदजेस्तुन्नाम अध्यक्ष. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు సమీపంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని అంగన్వాడీ కేంద్రాలు వైఎస్ఆర్ ప్రారంభ ప్రాథమిక పాఠశాలలుగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ప్రిపరేటరీ తరగతి 1వ తరగతి మరియు 2వ తరగతి ఉంటాయి. ఇవి విద్యకు పునాది వేసే పాఠశాలలుగా పిలువబడుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ మరియు పోషకాహారం కోవిడ్ అనంతరం ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణకు ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈ విషయంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రాథమిక స్థాయి నుండి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ స్థాయికి మార్చడంతో పాటు సౌకర్యాల భౌతిక స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా అవసరమైన పరికరాలు మరియు శిక్షణ పొందిన మానవ వనరులను సమకూర్చడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద 108 సేవలను 104 సేవలను మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల వంటి ప్రాధాన్యత కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు ముఖ్యమైన పథకాల కింద తగిన కేటాయింపులు చేయబడ్డాయి. మా ప్రభుత్వము వ్యాధులు రాకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను పౌరుల ఇంటి వద్దకు కుటుంబ వైద్యుల కార్యక్రమం ద్వారా తీసుకువెళ్తుంది. కుటుంబ వైద్యుల కార్యక్రమం అధ్యక్ష ఇది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. వరల్డ్ ఓవర్ దిస్ ఇస్ అన్ అక్నాలెడ్జ్డ్ అండ్ అప్రిషియేటెడ్ కాన్సెప్ట్ అధ్యక్ష. అనారోగ్య సమయాల్లో రోగులు ప్రయాణించాల్సిన అవసరం లేదని మరియు తదుపరి సంరక్షణపై మెరుగైన పర్యవేక్షణ ఉందని ఈ కార్యక్రమం నిర్ధారిస్తుంది. సాధారణ ఓపి అంటువ్యాధులు అన్ని వ్యాధుల నిర్వహణ ప్రసవానికి ముందు మరియు తరువాత సంరక్షణకై మరియు మంచాన ఉన్న రోగులకు ఇంటి వద్దకు వైద్యుల సేవలు అందిస్తారు. దాదాపు అధ్యక్ష ప్రతి ఒక్కరికి ఇంచుమించు ఇంటి వద్దకే సేవలు అధ్యక్ష. ఇది ఎప్పుడు కూడా మరి ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కూడా ఎవరు ఊహించారని చెప్పి ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఈ వైద్యులు 104 ఎంఎంయు వాహనాల ద్వారా 15 రోజులకు ఒక్కసారి డాక్టర్ వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను విలేజ్ హెల్త్ క్లినిక్లను సందర్శిస్తున్నారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు 14 రకాల లెబొరేటరీ పరీక్షలు 67 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కింద 54 లక్షల మందికి పైగా ప్రజలకు తమ ఇంటి వద్ద వైద్య సేవలను పొందారు. అధ్యక్ష రిపీట్ ఈ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు 14 రకాల లెబొరేటరీ పరీక్షలు 14 రకాల లెబొరేటరీ పరీక్షలు 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కింద 54 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇంటి వద్ద వైద్య సేవలను పొందారు. దాదాపు 1.41 కోటి కుటుంబాలను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. వ్యాధి గుర్తింపు చికిత్స మరియు నివారణ విధానాలను 2446 నుండి 3255కి మా ప్రభుత్వం పెంచింది. మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్ చెన్నై మరియు బెంగళూరు నగరాల్లో కూడా 716 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందే విధంగా ఈ పథకాన్ని విస్తరించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద శాస్త్ర చికిత్స తర్వాత జీవనోపాధి నిమిత్తం నెలకు 5000 రూపాయలు అందించబడుతుంది. జగనన్న గోరుముద్ద ఆహార దోషం విజ్ఞాన నాశనమునకు మూలం అని పెద్దలు చెప్పారు అధ్యక్ష. ఆహార దోషము విజ్ఞాన నాశనమునకు మూలం. పిల్లలకు రుచికరమైన బలవర్ధకమైన మరియు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించే విధంగా మా ప్రభుత్వం రోజువారీ వంటకాల జాబితా మెరుగుపరచడం ద్వారా జనవరి 2020 నుండి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. సిఫార్సు చేయబడిన రోజువారీ భత్యం ఆర్డీఏ కంటే కూడా ఎక్కువ పోషక విలువలను కూడిన 5 గుడ్లు 3 వేరుశనగ బెల్లం అచ్చులు
మరియు 15 ఇతర రుచికరమైన ఆహార పదార్థాలు ప్రతి వారం అందించబడుతున్నాయి. ఇది సిఫార్సు చేయబడిన రోజువారీ భత్యం కంటే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. మా ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన భోజనం అందించడానికి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తుంది. ఇక్కడ అధ్యక్ష డివియేటింగ్ ఫ్రమ్ ద స్పీచ్ అధ్యక్ష ఒక్కసారి వి హావ్ టు కంపేర్ విత్ పాత ప్రభుత్వంతో అధ్యక్ష తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఇంతగానో మాట్లాడిపోయినారు కాబట్టి వాళ్ళు కనీసము వంట చేసే వాళ్ళకు కూడా పెండింగ్ పెట్టిపోయినారు. కోడిగుడ్లు కూడా పెండింగే బిల్లులు పోయేటప్పటికి 2019 ఈరోజు ఏ విధంగా ఆహారం ఉందంటే అధ్యక్ష చాలామంది ఊర్లలో అసలు మన ఇళ్లలో పనికిరాదు అంత చక్కగా ఉంది అక్కడ ఆహారం అని చెప్పి అనుకుంటున్నారు అధ్యక్ష. దీన్ని పర్యవేక్షణ కానీ రెగ్యులర్ రివ్యూ కానీ నాట్ ఓన్లీ న్యూట్రిషనల్ వాల్యూ అధ్యక్ష ఈవెన్ రుచి కూడా రెగ్యులర్గా ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది సూక్ష్మమైన ఆలోచన. ఎందుకంటే చిక్కీలు మరి చిక్కీల్లో శనగకాయ పప్పు ఎంత ఉండాలి ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించే తప్ప రాదు అధ్యక్ష. వాళ్ళు పెండింగ్ అధ్యక్ష ఏమి పట్టించుకోకపోగా మగ్గిపోయిన అన్నం పెట్టేది కాక వాళ్ళు కోడిగుడ్ల బిల్లులు పెండింగ్ పెట్టేది కాక ఈరోజు బడ్జెట్ బాగలేదని బడ్జెట్ వినకముందే చెప్తున్నారు అధ్యక్ష. ఎంత ఆశ్చర్యండి అధ్యక్ష. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యం వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసం 15,822 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. 15,882 కోట్ల రూపాయలు అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష మహిళా సాధికారత. మహిళలు స్ఫూర్తి ప్రదాతలు. అనుభవాలను జీవిత పాఠాలుగా మలిచే మణిపూసలు. ప్రకృతికి మరో రూపాలు. మహిళలు మహిళ నడయాడే ఆది పరాశక్తులు. మహిళలంతా ఇంకోసారి చెప్పమంటారమ్మా. మహిళలు స్ఫూర్తి ప్రదాతలు. అనుభవాలను జీవిత పాఠాలుగా మలిచే మణిపూసలు. ప్రకృతికి మరో రూపాలు. మహిళలు మహిళ నడయాడే ఆది పరాశక్తులు. మా ప్రభుత్వ విధానంలో మహిళా సాధికారత ఒక ప్రధాన లక్షణం. జగనన్న పాల విలువ. మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా మహిళా పాడి రైతులను ఏకీకృతం చేయడానికి అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలతో సమానంగా మహిళా పాల సహకార సంఘాలను ప్రోత్సహించడానికి జగనన్న పాల విలువ ప్రాజెక్టును అమల్లోనికి తీసుకువచ్చింది. 17 జిల్లాల్లో సుమారు 250,000 మంది మహిళా పాడి రైతుల కోసం జగనన్న పాల విలువ ప్రాజెక్టును అమలు చేయడం జరిగింది. దళారులను తొలగించి పాడి రైతుల నుండి నేరుగా సుమారు 561 లక్షల లీటర్ల పాలను 561 లక్షల లీటర్లు పాలను అధ్యక్ష కొనుగోలు చేసిన 250 కోట్ల రూపాయలను నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాలకు చెల్లించడం జరిగింది. ఈ విధానం వలన పాడి రైతులకు పాల నాణ్యతను బట్టి గతంలో లభించే ధర కంటే లీటర్కు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు మెరుగైన ధర ఇప్పుడు లభిస్తుంది అధ్యక్ష. 5 నుండి 20 వరకు అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా. స్వయం సహాయక సంఘాల్లోని గ్రామీణ మరియు పట్టణ పేద మహిళలకు 4 April 2019 నాటికి బకాయి ఉన్న బ్యాంక్ రుణాల మాఫీ కోసం మా ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 4 విడతలుగా చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలోని 78,74,000 స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు 3 విడతలుగా 19,137 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ ఆసరా పథకం యొక్క 4వ విడత కోసం 6,700 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తుంది అధ్యక్ష. ఇప్పటికి అధ్యక్ష 78,74,000 కాను 3 విడతలుగా 19,137 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ కూడా అధ్యక్ష వన్స్ వీ హావ్ టు గో బ్యాక్ అధ్యక్ష. 2014-19 కూడా ఒకసారి పోల్చాలి అధ్యక్ష. ఎందుకు పోల్చాలంటే వాళ్ళు ఇంతవరకు చేసిన అల్లరి కోసం. ఏమని చెప్పినారు అధ్యక్ష వాళ్ళు మహిళలందరికీ అక్క చెల్లెమ్మలందరికీ మాఫీ చేస్తామన్నారు. చేసినారు అధ్యక్ష? ఏమన్నా చేసినారు అధ్యక్ష? ఏమి చేయకపోగా ఎలక్షన్ రేపు ఉందంటే నెల ముందర పసుపు కుంకుమ అంట అధ్యక్ష. పసుపు కుంకుమ అని చెప్పి పసుపు కుంకుమ మోసం ఇది వాళ్ళు చేసిపోయిండేది. ఇక్కడ చూడండి అధ్యక్ష 19,137 కోట్లు ఆల్రెడీ చేయడం అండ్ దెన్ ఇంకా 6,700 కోట్ల 27,000 కోట్లు చూడండి అధ్యక్ష ఎంత వ్యత్యాసం. వైఎస్ఆర్ 0 వడ్డీ. మూడో విడత కూడా అధ్యక్ష త్వరలోనే 25 అధ్యక్ష ముఖ్యమంత్రి
మార్చి 25 మార్చి 25 నుండి అధ్యక్ష ఏప్రిల్ 5 వరకు మూడో విడత అధ్యక్ష వైఎస్ఆర్ సున్నా వడ్డీ సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి 3 లక్షల రూపాయల వరకు బ్యాంక్ రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తుంది। దీనికి గాను 2019 సంవత్సరం నుండి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.2 కోట్ల మహిళలకు 3615 కోట్ల రూపాయలు చెల్లించబడ్డాయి। ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసే స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది। 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు। ప్రభుత్వం షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 47 నుండి 60 సంవత్సరాల మధ్య వయసుగల 25 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 18750 రూపాయల చొప్పున గత 4 ఏళ్లుగా 75000 రూపాయలను ఇవ్వడం జరిగింది। ఈ మొత్తాన్ని లబ్ధిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాల్లోనూ లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోనూ ఉపయోగపడుతుంది ఉపయోగిస్తున్నారు। ఇప్పటివరకు 26.76 లక్షల 70 వేల మంది మహిళా సభ్యులకు 3 విడతలుగా 14129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది। 14129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది అధ్యక్ష ఎవరికి 26.76 లక్షల 70 వేల మందికి అధ్యక్ష 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ చేయూత పథకం కోసం 5000 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తుంది। మహిళలకు సహాయం అందించడం కోసం ఉజ్జావల మరియు స్వాధార్ గృహ పథకం కింద నడిచే గృహాలు వన్ స్టాప్ సెంటర్లు మహిళా ఉద్యోగినీల వసతి గృహాలు సేవా గృహములు ఉచితంగా పనిచేసే మహిళా హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తున్నాయి। సమీకృత మహిళా సాధికారత కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు మిషన్ శక్తి పథకం కింద రాష్ట్ర కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది। 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా అభివృద్ధి మరియు పిల్లల సంక్షేమం కోసం 3951 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు। నెక్స్ట్ విద్యా అధ్యక్ష అభ్యాసము సృజనాత్మకతను ఇస్తుంది। సృజనాత్మకత ఆలోచనకు దారి తీస్తుంది। ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది। జ్ఞానం నిన్ను గొప్పవానిగా చేస్తుంది। ఇదన్న మాటలు అధ్యక్ష మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు అధ్యక్ష వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాలను వెలిగించగలదు। నేర్చుకున్న వారే దాన్ని